ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానికోసం ముందుగా కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీటిని 1 అవర్ వరకు ఆరనివ్వాలి. మీకు టైం లేదు అంటే ఈ పీసెస్ని కాటన్ క్లాత్తో వాటర్ లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అండ్ చేదుగా కూడా ఉండదన్నమాట. తరువాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలని. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పోపు కోసం కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, ఇంకా లార్జ్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మిరపగింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ పల్లీలు కూడా వేయాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసి, అండ్ ఇందాక కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేయాలి. కరివేపాకు వేసేటప్పుడు కర్రీ స్పూన్ అనేది అందులోనే పెట్టి వేయండి. అలా అయితే ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలను కూడా వేయాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం కసూరి మేతిని కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ని కూడా వేయాలి. వేసి పోపు మిశ్రమం అంతా పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. కారం కూడా మంచిగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోండి. సో ఫ్రై రెడీ అయిపోతుంది, సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ వీడియో అండి, అందుకే నేను షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.